महाराज की जय। अवतरसी तु एता धर्मान्ते ग्लानि नास्तिका नाहि तुला विसिनि जबजनि दाविसि नाना लीला असंख्य रूपानि हरसि दीनां चेतु संकट दिनरजनी। जय देव जय देव। दत्तावधूत वो साई अवधूत जोड़ुनि कर तव चरणी टीवी तो मादा। जय देव जय देव। కొంచెం పైకి ఇలా పైకి వెళ్ళి లైట్ తిప్పితే స్కూల్ తిప్పుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క అనుగ్రహంతో కొంచెం విన్నా వ్యక్తి బాబా యొక్క కృపతో సాయి మహిమను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా థంబ్నైల్ మనం చూసినట్లయితే కష్టకాలాన్ని అధిగమించడానికి వీటిని తప్పక పాటించండి అని చెప్పేది థంబ్నైల్. అంటే కష్టకాలాన్ని అధిగమించాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, ఇది ముమ్మాటికి సత్యం. ఇప్పుడు కూడా మన ఓటమికి కారణాలు వెతుక్కోకుండా, అంటే ఏ కారణాలు ఎవరి మీద నెట్టేయటానికో లేదా ఏదో ఒక రీజన్ వెతుక్కోకుండా వెతకకుండా ఆ ఓటమికి బలమైన కారణం కనుక్కొని ఎందుకు మనం మిస్ చేసుకున్నాం దీన్ని అర్థం చేసుకొని ఈసారి అది రిపీట్ కాకుండా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, ఎప్పుడైతే ముందుకు నడుస్తామో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది ముమ్మాటికి జరుగుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి అది చెయ్యాలి అంటే ముందు అవగాహన అనేది కలగాలి మనకి. బేసికల్గా అవగాహన మనం చేసే పని మీద, మనం కోరిన కోరిక మీద సమంజసమైన సంకల్పమా కాదా అనేది ప్రధానమైనటువంటి అంశం. సాయిబాబా జీవిత చరిత్ర ఆద్యంతం మనం చూసినట్లయితే నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే నువ్వు చేస్తావో, పూర్ణమైన భక్తితో నిండు అయినటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావో తప్పకుండా నిన్ను నేను రక్షించదను అని చెప్పి ఆయన వాగ్దానం చేయటం అనేది జరిగింది. ఆయన అడిగింది ఒకటే, మీ నిండైన ప్రేమ నాకు చాలుగా. సబ్కా మాలికే భగవంతుడు ఒకడే, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అదే సాయినాథుడి దివ్యతత్వం. కాబట్టి సాయిబంధులరా, చూస్తుండగానే సమయము గడిచిపోతోంది. మార్చి 11వ తారీఖు శివరాత్రి, మహాశివరాత్రి వస్తుంది, గురువారం నాడు వస్తుంది, 11వ తారీఖు వస్తుంది ఏకాదశి. చూడండి ఏకాదశి సూత్రాలు చెప్పాడు బాబా, 11 సంఖ్య. ఇక్కడ మన మహాయంత్రానికి కూడా 11, ఆ కమలానికి 11 రెక్కలు ఉన్నాయి. 11 సంఖ్య చాలా ముఖ్యం. మనందరి అదృష్టం ఈసారి యంత్ర ప్రతిష్టాపన చేసిన తర్వాత వస్తున్న మహాశివరాత్రి మొట్టమొదటిది గురువారం నాడు రావటం, అది కూడా 11వ తారీఖు రావటం అత్యంత అద్భుతం. అది ఒక శుభ సూచకం. ఆ రోజు విశేషంగా మార్చి 11 చాలా అత్యంత అద్భుతంగా శివరాత్రిని మనం ఇక్కడ ఆచరించబోతూ ఉన్నాము. ఆ రోజు సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. లింగోద్భవ సమయం వరకు కూడా అలంకరణ, రుద్రాభిషేకం, అభిషేకం తర్వాత అలంకరణ, అర్చన, అన్ని కార్యక్రమాలను కూడా ఘనంగా మనం సంస్థానంలో వేడుకలు జరుపుకోబోతూ ఉన్నాం. అత్యంత ఫలప్రదమైన అద్భుతమైనటువంటి ఈ మహాశివరాత్రి ఆ రోజు చక్కగా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. మీ అందరితో కూడా పూజలు చేయించడం జరుగుతుంది. విశేషంగా చాలా అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాం కార్యక్రమాన్ని. ఆ వివరాలన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను.
అందుకే పదే పదే చెప్పటం నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని చెప్పింది. ఈ రోజున మనమందరం ఇంత బలంగా నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుకోగలుగుతున్నాం. విశేషమైన కార్యక్రమాలు, విశేషమైన పర్వదినాలు, విశేషమైన గడియలలో రావటం మనందరికీ మన అదృష్టం. అంతేకాదు నేను ఊహించాల, గురువారం రోజు రావటం, 11వ తారీఖు రావటం, మహాశివరాత్రి, నిజంగా అది మనందరి అదృష్టం. కాబట్టి సాయిబంధులారా, ముఖ్యంగా ఈరోజు మన తమ్నేలు కూడా కష్టకాలాన్ని అధిగమించడానికి వీటిని తప్పక పాటించాలి అని చెప్పడం జరుగుతుంది. వేటిని పాటించాలి కష్టకాలాన్ని అధిగమించడానికి, పదే పదే 24 గంటలు కూడా అంటే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా కష్టం గురించి ఆలోచించటం కష్టం. జనరల్గా మానవుడి నైవేద్యం మీరైనా నేనైనా ఎలా ఉంటుందంటే, మనకి ఒక సమస్య వచ్చి సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇంకా సమస్య మీదే ధ్యాస ఉంటుంది, ఆ సమస్య వలన ప్రభావితం అవుతాం, ఆ సమస్య ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది, ఆ సమస్యలో మనం కొట్టుకుపోతామేమో అన్నంత భయం వేస్తూ ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు సమస్య పైన దృష్టి కన్నా సాయి పైన దృష్టిని పెట్టండి, సమస్య చిన్నదవుతుంది, ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పక లభించి తీరుతుంది. అంతే కదండి, ఊపిలో ఉన్నవాడు అయ్యో నేను ఎందుకు ఊపిలో పడిపోయానే ఈ ఊపి నన్ను ఈ భావన ఉంటే ఊపిలో కూరుకుపోతాం. అలా కాకుండా తలెత్తి గట్టు మీద చూసి ఏదన్నా ఆసరా దొరుకుతుందా, ఎవరన్నా వస్తారా, ఏదన్నా వేసి పట్టుకొని బయటపడటానికి ఎలా ప్రయత్నం చేయాలి అనే ప్రయత్నం చేస్తే ఏదో ఒక దోవ దొరుకుతుంది. అలాగే సమస్యలు మనకి కలిగిన సమస్యల్లో చిక్కుకోకుండా మీరు ఆలోచించిన ఆలోచించకపోయినా సమస్య అయితే అలాగే ఉంటుంది. కానీ కాస్త దృష్టి పెట్టడం వలన మార్గాలు మనకి కనిపిస్తాయి ఈ సమస్యల నుంచి బయటపడటానికి. కాబట్టి ఇది తప్పకుండా సమస్యలు వచ్చినప్పుడు ఇది పాటించండి. రెండవది, సమస్యలు తీవ్రతరంగా ఉన్నప్పుడు 4 హారతులను పాడుకునే ప్రయత్నం చేయండి. స్వామీజీ మాకు రాదు పాటలు, ఆయన ఆ సమయంలో పాడే 3 కూడా ఉండదు కదా, అంటే అట్లీస్ట్ మీరు విన్నా మీరు వినకపోయినా 4 హారతులు నేను పాడినా లేదా సంస్థానమైనా అవి ప్లే చేయండి. ఇంట్లో పాటను వినిపించండి, హారతి పాటను వింటే చాలు. మీరు బాగా జామినేరు లీల గుర్తు తెచ్చుకోండి, ఏం జరిగిందండి జామినేరు లీలలో అడకర రాసిన హారతిని పంపటం, ఆ హారతి పాడి ఆ విభూతిని ఇవ్వటం, ప్రసవ వేదన మంచి 12 బిడ్డ పుట్టడం చూడండి, వింటే చాలు. అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి దైవిక శక్తిని పొందటం, ధైర్యాన్ని పొందటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయిబంధులారా, కష్టకాలం ఉన్నప్పుడు ఇవి కనుక మనం ఆచరించినట్లయితే నిజంగా ఒక ధైర్యం మనకు వస్తుంది, ఆ సమస్యల్లోంచి కూడా తప్పకుండా బయటపడటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాటించండి. అలాగే ఇప్పుడు మనందరి అదృష్టం ఏంటంటే సాయి సర్వస్వం ఉంది. ఎంత కష్టకాలం వచ్చినా సాయి సర్వస్వాన్ని వీక్షిస్తే ఆ ధైర్యం అనేది ఉండి అధైర్యం పారిపోతుంది. చూడండి, ధైర్యం వచ్చి అధైర్యం పారిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి సర్వస్వమే మనకు సర్వం, సాయి సర్వస్వమే మనకు క్షేమకరం. ఈరోజు కార్యక్రమంలో సాయి భోజనకు సంబంధించి దక్షిణ సమర్పించిన వారు ఉన్నారు, ఒకసారి వారిని మనం స్మరించుకుంటాం. భోజన్ కార్యక్రమంలో విశేషంగా స్పందించి చాలా పితృదేవతలకు కూడా విముక్తి కలగాలి, వారికి మంచి జరగాలి, వారికి సద్గతి ప్రాప్తించాలి అన్న సంకల్పం మామూలు సంకల్పం కాదండి, ఎందుకంటే అది వాస్తవం. మన హైందవ సంప్రదాయంలో ఆర్థికం అనేది మనం చేస్తాం, దాన్ని తద్దినం అంటాం. సంవత్సరికం వేరు, మరల మరణించిన 1 ఇయర్ చేసేది సంవత్సరికం, కానీ ప్రతి సంవత్సరం చేసేది ఆర్థికం అంటాం, తద్దినం అంటాం. ఆ రోజు అంటే మనకి 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది, కానీ పితృదేవతలకు 365 రోజులు ఒక రోజు అవుతుంది, మనకది 365 రోజులకు 1 ఇయర్ అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వారు ఆ రోజు వారికి ఆర్థికం మనం చేయటం వలన వారికి నిత్యము భోజనం పెట్టిన వారం అవుతాం. కానీ ఇవాళ నాకు ఇది చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. కొండూరు దామోదర్ రాజు అనే భక్తుడు, పుత్తూరు వాసి, చిత్తూరు జిల్లా. నిజంగా దామోదర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, ఇది మంచి ఆలోచన. ఎందుకు మనం ఎలాగో ఇక్కడ ఉన్నవారికి భోజనం పెడుతున్నాం, కానీ ఇక్కడ ఉన్నవారికి లేని వారి పేరు మీద
వారి ఆత్మను సంతోషించాలని, వారు సద్గతి లభించాలని, అది సాయి అందించాలన్న సంకల్పంతో చేయటం నిజంగా బహు ఆనందం, బహు ఆనందకరం. ఈరోజు సాయి భోజన్ సమర్పిస్తున్నవారు నరేంద్రబాబు, మంజుల, జయన్, జయత, తరుష్ హైదరాబాద్ నుండి. అలాగే దీపారాధనకు అవును అశ్విని గుర్తుపెట్టండి, ఢిల్లీ అశ్విని. ప్రతి నెల రెగ్యులర్గా ఇక్కడ జరిగే దీపారాధనకు నూనెకి సంబంధించిన తను పంపించడం జరుగుతుంది. అనుపర్తి బాపూజీ, అశ్విని, వెంకట, అక్షయ, లక్షిత్ సాయి ఢిల్లీ నుండి. అలాగే హైదరాబాద్ నుండి వంగా సూర్యనాథ్ రెడ్డి, రజిత, సందీప్ రెడ్డి, మౌనిక, ధృతి, రాకేష్ రెడ్డి, శృతి. ధృతి పుట్టినరోజు 28 ఫిబ్రవరి. అమ్మ ధృతి, నీకు జన్మదిన శుభాశీస్సులు అమ్మ. కలకాల వర్ధిల్లు నీ లక్ష్యాలని, నీ సంకల్పాలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని, ఆ శక్తిని బాబా నీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. అలాగే సాయి భోజనంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం, పరిపూర్ణమైన కరుణ కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అలాగే బాబాను వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఇప్పుడు మనము యాక్చువల్గా స్వర్ణ తాపడ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మానసి మహాసంస్థానంలో ప్రతిష్టాపన చేసినటువంటి సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రానికి స్వర్ణ తాపడం చేయబోతూ ఉన్నాం. దానికి సంబంధించి మేము సైతం అంటూ ముందుకు వస్తూ ఉన్నవారు ఎవరు అని చూద్దాం. దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్. వెంకటలక్ష్మి, శేఖర్, వంశీకృష్ణ, అఖిల, ధ్రువ, విష్ణు, ప్రమీల, అలాగే కె సురేంద్రబాబు, శిరీష, వెంకటలక్షిత, మోక్షిత, వెంకట సాయి, శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకటలక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, కోటిరెడ్డి, సరిత, వర్షిత, వీరు కుటుంబ సభ్యులందరూ కూడా స్వర్ణ తాపడానికి వారి వంతుగా వారు దక్షిణ సమర్పించడం అనేది జరుగుతోంది. ఇప్పుడు అలాగే గోసేవ మనం చక్కగా ఇక్కడ ఆచరిస్తూ ఉన్నాం. ఇంకా దానికోసం అనేక రకాలుగా నేను కార్యాచరణ రూపొందించడం అనేది జరుగుతుంది. తొందరలో అన్ని మీరందరూ చూడబోతూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి విశాలమైన గోశాల నిర్మాణాన్ని తొందరలోనే చేపట్టబోతూ ఉన్నాం. ఇంకా చెప్పడం మీరు చూపించేస్తాం, డైరెక్ట్గా చూద్దాం మనం అందరం. కాబట్టి గోసేవలో మేము సైతం, మేము కూడా ఈ సేవలో తరించాల్సిందే అని చెప్పి మన సాయి బంధువులు ముందుకు వచ్చారు. వారిని మనం చూద్దాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి. గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు, ఆ సాయి కృపకు పాత్రులు కింద. జై సాయి.
వెంకటలక్ష్మి శేఖర్ వంశీకృష్ణ అఖిల ధ్రువ విష్ణు ప్రమీల అలాగే అమీన్ ఆమని రెడ్డి ఈశ్వరమ్మ శ్రీకాంత్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న ఎం మహేంద్ర రెడ్డి మాలతి భానుతేజ సౌమ్య భవ్య హేమ రవికుమార్ భరత్ రెడ్డి లావణ్య హరి సాయిదీప్ రెడ్డి ఉషారాణి కొలిశెట్టి మోహన్ కాల్వ శ్రీనివాస్ నాగమణి వీరమణి సరస్వతి మనిదీప్ మధురిమ మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా గోసేవలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలి. గ్రాండ్ మాస్టర్ చెప్తుంది వాస్తవం, ఒక్కసారైనా మేము ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న తపనతో ముందుకు రావడం చాలా సంతోషం. ఆ గోమాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ కుటుంబాలపై వర్షించాలని, అలాగే ఆ సమర్థ సద్గురు సాయి కృపతో మీరందరూ చల్లగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే ఇంకా తొందరలో ఇది కూడా ఇంకా అయిపోయింది, ప్రింటింగ్ పంపించబోతూ ఉన్నాం. నిన్నటితో దాదాపుగా ఫైనలైజ్ అయిపోయింది మొత్తం అంతా కూడా. బుక్ యాక్చువల్గా వర్క్ బుక్ వర్కే డిలే అవుతూ ఉంది మాకు, ఈ కలెక్షన్స్ ఆ పీడిఎఫ్ ఫైల్ కింద చేయటం, అందులో మీలో పబ్లికేషన్స్ గురించి ఐడియా ఉన్న వారికి డీటీపీ గురించి తెలుస్తుంది. దాదాపుగా నిన్నటితో బుక్ వర్క్ అయిపోయింది, తొందరలోనే సచిత్ర ముద్రణకి వెళ్ళబోయే తరుణం ఆసన్నం అవుతూ ఉంది. అందులో మేము సైతం అంటూ జీ శేఖర్ వారి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు. వివాహ దినోత్సవ శుభాశీస్సులు అన్న, మీరు చల్లగా ఉండాలి. అలాగే కొలిశెట్టి మోహన్, పట్నాల శ్యామల, లోవరాజ్, వెంకట సాయి విశ్వాస్, రిత్విక వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూటాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే గురుస్థాన్ కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాం. దానికి సంబంధించి గురుస్థాన్ నిధికి సూర్యచంద్రిక, జయకృష్ణ, వెన్నెల, రాశి, ఆనంద్, శివకుమార్, నాగదుర్గ, ప్రసన్న, జయసాయి, వెంకటలక్ష్మి, శేఖర్, వంశీకృష్ణ, అఖిల, ధ్రువ, విష్ణు, ప్రమీల, కొలిశెట్టి మోహన్ వీరందరూ కూడా సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా మీ అందరిపై వర్షించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇకపోతే ఏమండి, ఇకపోతే ఏం పోతే గురూజీ మా సాయి మధ్య 2 రోజులు 3 రోజులు అయింది గురూజీ, మేము చూడలేదు కదా అని. కరెక్టే, మన సాయి మన తండ్రి మన కుటుంబ సభ్యులలో ఎలా వెలిగిపోతున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచి కూడా నేను బాబాను పూజిస్తున్నాను. చిన్నప్పుడు నాన్న క్యాన్సర్ తోటి బాధపడుతున్నప్పుడు నాన్నకి సర్జరీ జరిగింది. బాబా దగ్గర వల్ల నాన్న బతికారు. అప్పటి నుంచి కూడా ఆ విధంగా బాబాను పూజిస్తున్నాము. నెక్స్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా నాన్నత గుడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అదేవిధంగా నెక్స్ట్ నా వివాహము, నెక్స్ట్ అదేవిధంగా మా ఇద్దరికి, నాకు నా భర్తకి ఇద్దరికి కూడా జాబ్ దొరికింది బాబా దయ వల్ల. అప్పటి నుంచి మేము షిరిడీకి ప్రతి సంవత్సరం కూడా షిరిడి దర్శనం చేసుకుంటున్నాము బాబాకి. ఈ సంవత్సరం వెళ్ళలేము, కానీ లాస్ట్ 2019లో సాయి సర్వస్ చూశాను యూట్యూబ్లో. ఆ టైంలో నాకు యూరినరీ ఇన్ఫెక్షన్ తోటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నిజం చెప్పాలంటే చూడటం వల్ల నెక్స్ట్ నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత లాస్ట్ ఈ కరోనా టైంలో నేను సాయి రక్ష కవచ యంత్రాన్ని కూడా తెప్పించుకున్నాను. సాయి భోజనంలో పాల్గొన్నాను, గోసేవలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను నా పిల్లలు అందరం కూడా సాయి రక్ష కవచానికి డైలీ మేము పూజ చేస్తున్నాము గురూజీ. నిజంగా అమ్మ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, నిజంగా నువ్వు చెప్పిన మాట అద్భుతం. మీ ఫాదర్ విషయం ఆరోగ్యం కుదుటపడటం, సాయి సర్వస్వాన్ని వీక్షించడం ద్వారా నీ ఆరోగ్యం కుదుటపడటం అది మామూలు విషయం కాదు. ఏమవుతుందంటే మాటలకు అందని ఆనందం అది అనుభవమైనప్పుడు తెలుస్తుంది. అది కొంతమందికి సిల్లీగా ఉండొచ్చు, అదేంటండి సాయి సర్వస్వాన్ని చూస్తే అయిపోతుందా, లేదా యంత్రం పెట్టుకుంటే అయిపోతుందా, అది ఎప్పుడవుతుంది.
నమ్మకమే అన్నిటికీ మూలం తల్లి. ఆ నమ్మకాన్ని నువ్వు సాధించావు. మన కుటుంబ సభ్యులైన సాయి సర్వస్వంలో ప్రవీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని పొందారు. కాబట్టి ఈ రోజున మనం ఆ తండ్రి ఇచ్చే అనుగ్రహాన్ని పొందుతూ మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం సురక్షితంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా. కాబట్టి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో అఫ్కోర్స్ మొన్న సండే రోజు అపాయింట్మెంట్స్లో ఒకరు చెప్పారు నాకు, గురుజీ అమ్మో ఫోన్ మమ్మల్ని మా పిల్లవాడు చూడనివాడు లాగేసుకోవటమే, అమ్మో గురుజీ క్విజ్ వస్తుంది నేను చూడాలని. చిన్నపిల్లల దగ్గర నుంచి భలే చూస్తున్నారు, ఆ క్విజ్ మాత్రం దయచేసి ఆపకండి తప్పకుండా. ఈరోజు కూడా అఫ్కోర్స్ చూసింది అది, బట్ అయినా కానీ మళ్ళీ ఒకసారి క్విజ్కి సంబంధించి పిల్లల కోసమైనా సరే చూపిద్దామని. ఈరోజు సాయి ప్రశ్న మంజర్లో ఒక మంచి దృశ్యాన్ని మనం చూసి ఇది చూసింది అని నెగ్లెక్ట్ చేయకండి. చిత్రమైన క్వశ్చన్స్ అడగబోతూ ఉన్నా. సో ఆ చిత్రమైన క్వశ్చన్స్కి మీరు ఎటువంటి సమాధానాలు చెబుతారో నేను చూస్తాను. ఇప్పుడు అది వీక్షిద్దాం. కానా బిల్లుడిని పట్టుకోవటానికి దాసగను శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కారణం, తను సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నదే అతని ధ్యేయం. ఆ పరంపరలో ఒకనాడు అతని మిత్రుడు దేశభక్తి కవితను రాయమని ప్రేరేపించాడు. దాసగనుకు ఆ కవిత రాయటం వలన కలిగే ప్రమాదమేమిటో ఊహించుకోలేకపోయాడు. ఆ కవిత బ్రిటిష్ ప్రభుత్వంలో దుమారం లేపింది. తదనంతరం బ్రిటిష్ ప్రభుత్వంపై మీకు వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయమైనా ఉండొచ్చు, కానీ ప్రభుత్వ విధుల్లో కొనసాగించేటప్పుడు మాత్రం వారికి విధేయులుగా ఉండటం కూడా మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. అలాగే సార్. ఇప్పుడు ఇలాగే అంటారు, తర్వాత ఇదిగో ఈ గణపతిరావు విషయం లాగానే జరుగుతుంది. అయ్యా, ఒక చిన్న మనవి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకి కాదయ్యా. గణపతిరావు సంగతి మాకందరికీ తెలుసయ్యా, కానీ మనల్ని పాలించే అధికారులకు మాత్రం నిజాయితీ కంటే విధేయతే ముఖ్యం. రావయ్యా గణపతిరావు, రా. నీ విప్లవ గీతాల కెరటాలు ప్రభుత్వం దాకా తాకాయి. సార్, అది నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలేదు సార్. గణపతిరావు, అందులోని విషయాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నావా? ఆ విషయం తర్వాత నీతో చర్చిస్తాను, ముందు ఇన్స్పెక్టర్ గారిని వెళ్ళి కలు. ఇదిగో ఉత్తర్వులు, త్వరగా వెళ్ళు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సబ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు సార్. అవును గణపతిరావు, నీ నిజాయితీ గురించి నాకు తెలుసు, కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి నీ మీద ఒక ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారించి నీ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా నాకు ఆదేశం. ఈ విషయమై ముందు నిజానిజాలు తెలుసుకోవడానికి నిన్ను రమ్మన్నాం. అవునా సార్? అలాంటి పని నేనేం చేశాను సార్? గత కొద్ది రోజుల క్రితం నీవు శివాజీ మీద రాసిన కవిత ఆధారంగా నీవు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావని నీపై వచ్చిన ఆరోపణ. ఆ కవిత రాసింది నేనే, కానీ అది వేరొకరు అడగడం వల్ల నేను రాశాను. అంతేకాని అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాసింది మాత్రం కాదు. ఓహో, అలాగా. అయితే నీలోని ప్రతిభను మాత్రమే ఉపయోగించానంట. అవును సార్. అయితే మరి ఇప్పటికిప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పైన ఏదైనా చెప్పు చూద్దాం. నీ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎన్ని పాటలు పడుతున్నావో పాడు, పాడరా. జనుల గురించి పాటలు కాదురా, ఆ అల్లా గురించి పాడే సమయము ఆసన్నమైందిలే. ఇది చూసిందే కదండి, కదా అందరు చూశారు. కానీ చిత్రమైన క్వశ్చన్స్ అడగబోతున్నా. రెడీయా మీరందరూ? చిత్రమైన క్వశ్చన్సే ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ షాట్లో చూపించినప్పుడు కొండలు వచ్చినాయి కదా, ఎన్ని కొండలు కలిసి ఉన్నాయి?
అటాచ్ చేయి. ఎన్ని కొండలు కలిసి ఉన్నాయి? మూడు, రెండు, మూడు, రెండు. నాట్ అబ్జర్వ్డ్, ఫస్ట్ షాట్ అలా వెళ్ళింది కదా. సో టూ 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 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు కొండలు కలిసి ఉన్నాయి, మళ్ళీ ఇంకో కొండ పక్కన ఉంది. అది యాక్చువల్గా చిత్తూరులో చేసాం మ్యామ్ మేము ఆ షూటింగ్, చిత్తూరులో తీసిన షూటింగ్ అది. ఆ తర్వాత రెండో క్వశ్చన్, గనుతో మాట్లాడిన వ్యక్తి, చెట్టు కింద గను గను దాస్ గన్ మహారాజ్తో ఒక వ్యక్తి మాట్లాడాడు కదండి జాకెట్ వేసుకొని, ఆ జాకెట్ అంటే ఆ చొక్కా రంగు ఏది ఉంది? ఆ మాట్లాడుతున్నటువంటి ఆ వేస్ట్ కోట్ ఏదైతే ఉందో ఏ రంగు, ఏ కలర్, ఏ కలర్? బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, క్రీము. అమ్మో ఇన్ని కలర్లు వేసాడా? రెడ్, కాకి, కాకి, బ్లూ. దాసకన్ను మహారాజుతో చెట్టు కింద మాట్లాడాడు దాసకన్, మామూలు ఆ సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు. అది నేను అడుగుతుంది. బా ఒకళ్ళైతే రంగే పెట్టేశారు బ్లూ. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ బ్లూ. బ్లూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు వెరైటీ క్వశ్చన్. ఇన్స్పెక్టర్, ఫస్ట్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు, సబ్ ఇన్స్పెక్టర్, అందరు కానిస్టేబుల్ ఉన్నారు. ఆ ఇన్స్పెక్టరు తన టోపీని టేబుల్ మీద కుడివైపు పెట్టించాడా ఎడమవైపు పెట్టించాడా? ఆ షార్ట్ లెట్ కనిపిస్తుంది, కుడివైపా ఎడమవైపా? రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్, రైట్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, కుడి, కుడి, రైట్, లెఫ్ట్, రైట్, కుడి, రైట్, లెఫ్ట్, లెఫ్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఉంది, ఎడమ వైపు ఉంది టేబుల్ మీద. లెఫ్ట్ సైడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆ ఇన్స్పెక్టర్ ముందే, రెండో ఇన్స్పెక్టర్ కాదు మొదటి ఇన్స్పెక్టర్ ముందు ఫైల్స్ ఉన్నాయి టేబుల్ మీద. ఆ ఫైల్స్, రెండు ఫైల్స్, ఒకదాని పైన ఇంకొకటి ముందు, అవి ఏ కలర్స్లో ఉన్నాయి? బ్రహ్మాండమైన క్వశ్చన్ అండి ఇది. చూస్తే ఇప్పుడు ఎంతమంది టైప్ చేస్తారు. అవి, ఆ రెండు ఫైల్స్ ఏ కలర్లో ఉన్నాయి? తెలియదు. ఓకే, పింక్ రెండు ఉన్నాయి, ఒక కలర్ పింక్, నెక్స్ట్ పింక్ ఆరెంజ్, పింక్ వైట్, పింక్ బ్లూ, పింక్ గ్రీన్, ఎల్లో. చూడలేదు, చూడలేదు. లెఫ్ట్ పింక్ అండ్ బ్లూ చూడలేదు. పింక్ అయితే కరెక్ట్ అండి ఒకటి. రెండోది అది బ్రౌన్గా ఉంది, లైట్గా ఎల్లోగా కూడా కనిపిస్తుంది. సో నేను ఎల్లో అండ్ బ్రౌన్ రెండింటిని టిక్ కొట్టేస్తా. సో పింక్ అయితే కన్ఫర్మ్, పింక్ ఒక ఫైల్. సో పింక్ అండ్ ఎల్లో, ఆర్ పింక్ అండ్ బ్రౌన్, లైట్ బ్రౌనిష్గా ఉంది. తర్వాత క్వశ్చన్, బాబా మాట్లాడుతున్నప్పుడు బాబా వెనక చెట్టు ఉంది, ఇట్లా వెనక ఆ చెట్టు మీద డిజైన్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ ఏ రంగులు ఉన్నాయి? రెండు కలర్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్? ఆ టూ కలర్స్ ఏంటి? ఆ టూ కలర్స్ ఏంటండి? నాకు తెలియదు. వైట్, ఓకే, రెడ్, తెలుపు, ఎరుపు. చూడలేదు. చూసారా, వెరైటీగా అడుగుతాయని చెప్పాను ముందే నేను. రెడ్, వైట్. చూడలేదు, చాలామంది చూడలేదు, గమనించలే, బాబా చూస్తూ ఉండిపోయారు అంతే. వైట్ కామన్ అండి, ఒకటి చెప్పేస్తున్నా. వన్ ఈజ్ వైట్, రైట్, వైట్ కలర్ అనేది రైట్.
ఎవరు కొట్టారు? తెలుపు, పసుపు, వైట్ అండ్ ఎల్లో. ది రైట్ ఆన్సర్ ఈజ్ వైట్ అండ్ ఎల్లో. వైట్ అండ్ ఎల్లో. ఇవన్నీ కూడా శ్రద్ధగా చక్కగా మీ దృష్టిని అంటే సూక్ష్మమైన విషయాలను కూడా గమనించే స్థితికి మనం రావాలి అంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే ఇదే కదా పర్సెప్షన్. అది చూసే విధానంలో మార్పు ఉండాలి. మీకు ఏకాగ్రతను నేను నేర్పిస్తూ ఉన్నా అంతకుమించి ఏం లే వీటన్నిటి ద్వారా. కాబట్టి ఏదైనా మహాశివరాత్రి గురువారం మార్చి 11వ తారీఖు విశేషంగా మానసి మహాసంస్థానంలో అద్భుతంగా జరుపుకోబోతున్నాం ఆ వేడుకలను. ఆ వేడుకల్లో మీరందరూ పాల్పంచుకొని సాయకృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.